ఇప్పుడు వైజాగ్లో గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ ఎంత ప్రాబ్లమెటిక్గా తయారైందో మీకు తెలిసే ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నిన్న 24 అవర్స్ వ్యవధిలోనే 3-4 టైమ్స్ లీక్ అయింది గ్యాస్. స్టెరిన్ గ్యాస్ అనేది ఒక్కసారి ఒక మే ఇప్పుడు నేను వెళ్ళాను అక్కడ ఆ ప్లేస్కి. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడికి వెళ్ళి నేను ఒక గంట సేపు ఉండలేకపోయాను. ఐ వాజ్ రియల్లీ షాక్. నేను ఒక గంట సేపు ఉండలేకపోయాను. నాకే కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చినట్టు అనిపించింది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది ఒక 1 అవర్ ఉండేసరికి. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి కనీసం మాస్కులు కూడా లేవు, కర్చీఫులు పెట్టుకొని పోతున్నారు. అక్కడ ఉన్నది నార్మల్ స్టెరిన్, నార్మల్ గ్యాస్ కాదు, అది స్టెరిన్ గ్యాస్, విషవాయువు. ఒక మనిషిని పీక్కు తింటుంది, అది చచ్చిపోతారు. సో పోలీస్ వాళ్ళకి కానీ అక్కడ ఉన్న సిబ్బందికి కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళెవ్వరికీ కూడా N95 మాస్కులు అసలు ఇవ్వాల్సింది పోగా లేవు, వాళ్ళ దగ్గర అవి కూడా లేవు, కర్చీఫులు కట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. సో ఇది మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది ఫర్ షూర్. ఎందుకంటే మేము అక్కడికి పోయినప్పుడు నిన్న పోలీస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 80 మెంబర్స్ ఉన్నారు, 80. నిన్న మధ్యాహ్నం 4 గంటలకి అక్కడికి వెళ్ళినప్పుడు 80 మందికి, 80 మంది ఇక్కడ డిస్పోజబుల్ మాస్కులు కూడా వేసుకోవట్లే, కర్చీఫులు కట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్న మిగతా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ మొక్కలు నాటే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళకు కూడా సరైన మెడికల్ సపోర్ట్ అనేది లేదు. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఏ రోజైనా సరే మెడికల్ సపోర్ట్ అనేది మెయిన్లీ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి అక్కడ మెడికల్ సపోర్ట్ లేదు. అండ్ ఇట్స్ వెరీ సాడ్ దట్ గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్. దెన్ గవర్నమెంట్ని ఏం అనట్లేదు, కానీ గవర్నమెంట్కి సూచించేది ఏంటంటే ఒక ఫ్రంట్ లైన్ వారియర్కి మనం ఇచ్చే ప్రిఫరెన్స్ ఎట్లా ఉండాలంటే, వాళ్ళ ప్రికాషనరీస్ కూడా ఎట్లా ఉండాలంటే, అవి సరిగ్గా మెయింటైన్ చేస్తేనే వాళ్ళు అక్కడ పనిచేయగలుగుతారు, వాళ్ళ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్రంట్ లైన్ వారియర్గా పనిచేస్తున్నాడు, అవునా కదా, అతని డ్యూరబిలిటీ ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఈ విపత్తు సమయంలో అతను సేవలు చాలా అవసరం మనకి, రేపు అతని డ్యూరబిలిటీ కూడా మనకి చాలా అవసరం. కాబట్టి సి, ఇది ఒక N95 మాస్క్, ఇలాంటి మాస్కులు వాళ్ళ దగ్గర లేవు. ఈ N95 మాస్క్ బయట మహా అయితే గరిష్టంగా ఒక మంచి క్వాలిటీది 250 రూపాయలు పడుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫ్రంట్ లైన్ వారియర్కి ఒక కిట్ ఆఫ్ N95 మాస్క్ అండ్ గ్లౌజెస్ పంచడానికి ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు పంచట్లేదు? అంటే ఏమైనా రీజన్ ఉందా? డబ్బులు లేవా? అంటే నాకు అర్థం కావట్లేదు. నేను మీ సజెషన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వై? వాట్స్ ద రీజన్? ఇప్పుడు మేము మాట్లాడితే ఏమో మేము అవతల పార్టీ నుంచి అన్నామని చెప్పి అంటున్నారు, మేము ఇక్కడ మేము అనట్లేదు. మీరు ఎందుకు మాస్క్ ఇవ్వలేకపోతున్నారు? నేనైతే ఒకటండి, నేను క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ మనం పాలిటిక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, వి యాక్సెప్టెడ్ యూ యాజ్ అ చీఫ్ మినిస్టర్, వి యాక్సెప్టెడ్ యూ యాజ్ ఆల్ ద పీపుల్ యూ హూ ఎలక్టెడ్ యాజ్ మినిస్టర్స్ ఎంపీస్, అందరినీ కూడా మేము యాక్సెప్ట్ చేసినాం, తప్పే కాదు. ఇప్పుడు ఒక్కటంట, నేను వాళ్ళకి అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరైన ప్రాపర్ మెడికల్ ఎక్విప్మెంట్ కల్పించడానికి మీకు ఏంటి నొప్పి? ఏంటి నొప్పి? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఏంటి మీకు నొప్పి? ఏంటి, డబ్బులు లేవా? మరి విద్యా దీవెన పథకానికి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, రైతు భరోసా పథకం అంటున్నారు, ఇవన్నిటికీ ఇవ్వడానికి మీకు డబ్బులు ఉన్నాయి కదా. వాళ్ళకి కనీసం మీ గవర్నమెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, వాళ్ళు మీ బాడీస్, వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్, మీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రాణాలు ఉన్నాయి కదా, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ప్రాణాలే కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా? సరే, రాజకీయాలు పక్కన పెడదాం, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమనట్లే, మీ మంత్రుల్ని ఏమనట్లే, యాజ్ ఏ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తిగా, మీరు వాళ్ళని కాపాడుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు? మీ దగ్గరేమో ప్రజాప్రతినిధుల దగ్గర N95 మాస్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళ దగ్గర మాత్రం కర్చీఫ్లు, డిస్పోజబుల్ మాస్కులు కూడా లాస్ట్ గ్రేడ్ అంటే చీప్ గ్రేడ్ ఉంటాయి చూసా, అవి ఇస్తున్నారు. వీటితో ఏం సాధిద్దామని? వాళ్ళు మన కోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకి మీరు ఇచ్చే విలువ ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎల్జీ పాలిమర్స్ కేసు ఇష్యూకి వస్తా.
వాళ్ళు యాక్చువల్లీ ఈ మధ్యన ఓపెన్ చేసింది, ఎందుకంటే వాళ్ళకున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, వేరే పాలిమర్ కంపెనీస్ వీళ్ళ దగ్గర రా మెటీరియల్ కొంటున్నాయి కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఓపెన్ చేశారంట. వాళ్ళకి అంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఓపెన్ చేశారంట. అక్కడ నేను మాట్లాడిన వాళ్ళతో తెలుసుకుంటే అది ఎవరెవరో అందరికీ తెలుసు. సో ఓపెన్ చేసిన తర్వాత మల్టిపుల్ అంటే ప్రోడక్ట్ అనేది డెలివర్ చేయాలని చెప్పి అన్నారు. మల్టిపుల్ ప్రోడక్ట్ డెలివర్ చేయడం అనేది కరెక్ట్ కాదు, పాయింట్ నెంబర్ వన్. అండ్ ఇంకొకటి, వెయిట్ ఎ సెక్ ఒక్క నిమిషం. సో వాళ్ళకి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి మనం ఏ విధంగా ఇది ఇస్తున్నాం అనేది మనం ఒకసారి మన గవర్నమెంట్ అనేది గమనించుకోవాలి. అండ్ ఎల్జీ పాలిమర్స్ అనేది క్లియర్గా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రెడీ అయ్యింది. అది కూడా ఈ లాక్డౌన్ టైంలో తీసుకున్న పర్మిషన్స్ ఏమో, ఎంత ఎంతమందికి తీసుకున్నారు, 15 మంది షిఫ్ట్కి, అంటే షిఫ్ట్కి 15 మంది, 3 షిఫ్టులకు గాను 45 మందికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. ఇట్స్ ఆన్ ఫ్యాక్ట్. కానీ అక్కడ పనిచేసిన వ్యక్తులు ఎన్ని మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, బ్లఫ్ చేస్తున్నారా? ఓకే, ప్రమాదం జరిగిన తర్వాత మృతి చెందిన కుటుంబాలకి 1 కోటి రూపాయలు వచ్చేటట్లు చూస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్. 1 కోటి రూపాయలు ఇస్తున్నారు కదా, గుడ్, బాగానే ఉంది. మీరు చెప్పినంత వరకు 1 కోటి రూపాయలు అనేది మంచిదే అని నేను అనుకున్నా. బట్ ఎల్జీ కంపెనీ ఇన్సూరెన్స్ చేయించింది ఐపీఎల్ఏ, ఇన్సూరెన్స్ పబ్లిక్ లయబిలిటీ యాక్ట్. దాని ప్రకారం అక్కడ మీ విషవాయువు వల్ల ఎవరికైనా సరే నష్టం జరిగితే కుటుంబానికి 5 కోట్లు చప్పున రావాల్సిందండి, అక్కడ పేపర్ మీద ఉంది. ఇప్పించేటట్లు చూస్తాను, వచ్చేటట్లు చూస్తాను, ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడతారంటే దళారులు మాట్లాడే మాటలు. మనం మాట్లాడకూడదు. మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులం కాబట్టి మనం ఏం చేయాలి, మనం అవసరమైతే వాళ్ళ తాట తీసి, ఏంటి మా డబ్బులు ఏవి, మా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ నష్టం జరిగింది, వాళ్ళ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయారు వాళ్ళు, చాలామంది దాంట్లో పనిచేస్తున్న మగాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు, అక్కడ రావాల్సిందేమో 5 కోట్లు రావాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రకారం ఎల్జీ కంపెనీ ఇన్సూరెన్స్ అలాగే చేపించుకుంది. మీరు మళ్ళీ 1 కోటి రూపాయలు వచ్చేటట్లు చూస్తానని చెప్పడం ఏంటి? దానికి మళ్ళీ ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వం కాదు, కానీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అవసరమైతే తన్ని మరి ఆ ప్లాంట్ క్లోజ్ చేయించి మరీ చేయించుకోవాలి. అంతేగాని అలా చేయించకుండా వచ్చేటట్లు చూస్తాను, ఇప్పించేటట్లు చూస్తాను, చేస్తాను, చూస్తాను, చేస్తాను, దీస్ వర్డ్స్ డజంట్ సౌండ్ గుడ్. ప్రజలు కూడా గమనించుకోవాలి. అండ్ సెకండ్ పార్ట్ బాగానే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే సదరు ఎవరైతే దెబ్బతిన్న బాధితులతో మీరు పరామర్శించి వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీరు అలా చేయాలి, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి రాగానే మీకు ఎల్జీ వాళ్ళే డైరెక్ట్గా, ఎల్జీ అక్కడ ఎవరైతే కంపెనీ నడుపుతున్న ప్లాంట్ మేనేజర్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మిమ్మల్ని కలిశారు. వై, వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ కలవాల్సిన బాధ్యత ఏంటి, అదే లైక్ అంత నెసెసిటీ ఏంటి, అంటే ఎందుకు కలిశారు అన్నది ఇప్పటికీ మీకు మీకు తెలిసేమో కానీ మాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నష్టపోయిన వాళ్ళని ఫస్ట్ కలవాలి, ప్రాబ్లం జరిగింది వాళ్ళ వల్ల. సో ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఒకటి, అక్కడ పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ ప్రకారం కుటుంబానికి రావాల్సింది 5 కోట్లు అండి. వాస్తవంగా చెప్పాలంటే కుటుంబానికి 5 కోట్లు ఇప్పిస్తారా, ఇప్పించరా? వాళ్ళు సరైన నష్ట ఒక ప్రాణానికి విలువ 1 కోటి రూపాయలతో వెలక్కడుతున్నారా? నేను కదా 5 కోట్లతో కాదు, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. అసలు అక్కడ ఫ్యాక్టరీ ఉండాల్సిన అవసరం ఏంటి? అసలు అక్కడ ఫ్యాక్టరీ ఉండాల్సిన అవసరం ఏంటి? అంత విషవాయువుని కంటిన్యూ చేసే ఫ్యాక్టరీ ఉండాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డేంజరస్ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఫ్యాక్టరీని మూయిపించండి, మళ్ళీ దాన్ని అక్కడే పెడతా అంటున్నారు. ఇప్పుడు అక్కడ జనాలు ఉన్నారు, అక్కడ ఆ చుట్టుపక్కల రేడియస్లో 5 కిలోమీటర్స్లో విపరీతమైన డెన్సిటీ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఉంది. అలాంటి చోట అసలు ఎలా పెడతారు? అక్కడ ఇండస్ట్రీ ఉన్నాక అది కరెక్ట్ ప్లేస్ కాదు. ఆ కరెక్ట్ ప్లేస్ కాదన్నప్పుడు దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఏంటి? నిజంగా చిత్తశుద్ధిగానుంటే, నిజంగా ముందు చూపుగానుంటే,
రేపు ఈ రోజు జరిగిన ప్రమాదం రేపు జరగదని చెప్పి అదేం మనకి రాసి ఇవ్వదు కదా, అదేమి రాసి ఇవ్వదు కదా. ప్రమాదం ఎట్టు నుంచైనా రావచ్చు, ప్రమాదం వస్తుందని చెప్పి మీరు చెప్పరు, నేను అది అలా వచ్చేస్తుంది. మీకు చెప్పి రాదు, నాకు చెప్పి రాదు. ఫోన్ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీ ఇంటికి వస్తున్నానని చెప్పి చెప్పి రాదుగా, ఆ రేపు నా ఫోన్ చేసి కార్తిక్ రేపు మీ ఇంటికి వస్తున్నాను రెడీగా ఉన్నామని చెప్పి రాదుగా. అది రావాలనుకుంటే ఎలా అయినా వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఆపరు. సో అది వచ్చినప్పుడు దాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉండాలి. అంటే మనం తీసుకోవాల్సిన చర్య ఆ కంపెనీ మూయిపించాలి. నిన్న నేను వెళ్ళా ఆ స్టెరిన్ గ్యాస్ అనేది పీల్స్తే 10 ఏళ్ళ తర్వాతైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి మా నాన్నగారు చెప్పారు. మళ్ళీ నన్ను ఇంకా దెబ్బలాడారు ఎందుకు వెళ్ళామని చెప్పి. నేను అక్కడ ఉన్న బాధితుల్ని కూడా వాళ్ళందరికీ ఫుడ్ అందించే చర్యల మీద వెళ్ళలేను. మేము ఉండలేకపోయాం, గంటసేపు ఉండలేకపోయాం. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా మీరు కనీసం మాస్కులు కూడా అందించట్ల. ఇట్స్ వెరీ షేమ్ ఆన్ యర్ పార్ట్. అది అంతే అంటే ఇట్లాంటి హీనమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నావా అని చెప్తున్నందుకు నాకే సిగ్గుగా ఉంది. సో గవర్నమెంట్ని నేనేం అనట్లేదు, ఏముంది చిన్న చిన్న సూచనలు. వాళ్ళందరికీ కూడా మాస్కులు గ్లౌజులు ఇప్పించండి, నాణ్యమైన మాస్కులు ఇప్పించండి, అవసరమైతే N95 ఇప్పించండి. వాళ్ళకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. అండ్ ఇంకోటి ఆ కంపెనీ మూయించండి, ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన రేపు జరగదన్న గ్యారంటీ లేదు కాబట్టి ఆ కంపెనీ మూయించండి. దట్స్ ద ప్రైమరీ ఫ్యాక్ట్ నేను చెప్పేది. ఆ కంపెనీ మూయించకపోతే రేపైనా జరుగుద్ది, దానికి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ మీరవుతారా? సో ఈ గవర్నమెంట్ నేను ఏమడుగుతున్నా అంటే ఆ కంపెనీ మూయించేసేయండి, దాంతో మీకున్న లావాదేవీలు ఏదైనా అవ్వచ్చు. వీ డోంట్ కేర్. కానీ మీరు ఆ కంపెనీ మాత్రం. సో నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆ కంపెనీ ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.